Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొడాలి నాని మౌనం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. జగన్కి అత్యంత ఇష్టుడిగా పేరు పొందిన మంత్రి కొడాలి నాని. నానికి ఇష్టమైన వ్యక్తులు కొందరున్నారు. ఎన్టీఆర్ని అన్నా జగన్ని ఎవరు విమర్శించినా ఆయన అసలు సహించరు. తనదైన పదజాలంతో దూకుడు చేస్తారు. ఆయన చెప్పేది కూడా ఒక్కటే, జగన్ని ఎవరైనా అంటే మాత్రం తాను ఏదీ లెక్క చేయనని. వారు ఎంతటి వారైనా వదిలేదు కూడా లేదని అంటారు. అటువంటి కొడాలి నాని గొంతు కొంతకాలంగా వినిపించకపోవడం విడ్డూరమే. సొంత పార్టీలోనే దీని మీద చర్చ సాగుతోందట. ఈ మధ్యనే సొంత జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్ వ్యవహారం అతిపెద్ద కలకలం రేపింది. అంతకుముందు అక్రమ మైనింగ్ అంటూ ఉమా తన వారితో కలిసి ఆ ప్రాంతాలకు వెళ్లి హడావిడి చేశారు. ఇదంతా ఏపీని హీట్ ఎక్కించింది. అయితే ఇంత జరిగినా కూడా కొడాలి నుంచి పెద్దగా సౌండ్ లేకపోవడమే విశేషంగా చూడాలి. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కౌంటర్ చేశారు, కానీ ఆ ఇంపాక్ట్ రాలేదు. మొత్తానికి మొత్తం టీడీపీ ఈ విషయంలో ఒకటైంది. చంద్రబాబు అయితే దేవినేని ఉమా ఇంటికి వచ్చి మరీ పరామర్శ చేశారు. మరో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కమ్మల మీద ఇది దాడి అంటూ మాట్లాడారు. ఇంత జరిగినా కూడా కొడాలి నాని మాత్రం పెద్దగా మాట్లాడింది లేదు. నిజానికి కమ్మ సామాజిక వర్గం అంతా టీడీపీతో కలిసి లేరు. అలా కనుక ఉంటే గుడివాడలో కొడాలి నాని ఎందుకు గెలుస్తారు? పైగా అది ఎన్టీఆర్ పుట్టిన గడ్డ కూడా. అయితే వారంతా కూడా తటస్థంగా ఉండమనే నానికి చెప్తారట. టీడీపీ మీద ఒంటికాలుతో కొడాలి నాని పదే పదే లేవడాన్ని కూడా వారు తప్పు పడతారట. విమర్శలు చేయవచ్చు, కానీ చంద్రబాబుని పట్టుకుని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మాత్రం వారు వద్దు అనే చెబుతారట. ఇన్నాళ్ళు వారి మాటలు వినని కొడాలి నానికి ఇప్పుడు ఏమైనా కొత్త ఆలోచనలు వస్తున్నాయా అన్న చర్చ కూడా పార్టీలో ఉందట. టీడీపీ నేత గోరంట్ల అన్నారని కాదు, కానీ వైసీపీలో నిజంగా కమ్మలకు అన్యాయం జరుగుతోందా? కొడాలి నాని తప్ప వేరే వారికి మంత్రి పదవి దక్కలేదు. ఇక ఇటీవల నామినేటెడ్ పదవుల జాతర జరిగినా కమ్మలకు సరైన పోస్టులు దక్కలేదు అన్న అసంతృప్తి ఆ సామాజిక వర్గంలో ఉందని అంటారు. మరోవైపు చూస్తే ఏపీలో రాజకీయం కూడా కమ్మలు రెడ్లు అన్నట్లుగానే విడిపోయింది. ఈ నేపథ్యం నుంచి చూసుకున్నప్పుడు కొడాలి నాని ఈ మధ్య కొంత వెనక్కి తగ్గుతున్నారా అన్నదే చర్చట. అయితే ఆయన జగన్కి ఆప్తుడు అని వేరే విధంగా ఆలోచించాల్సింది లేదని సర్ది చెప్పేవారు ఉన్నారు. కానీ ఏపీలో టీడీపీని తిట్టాలి అంటే కొడాలి నాని మాత్రమే కరెక్ట్ అన్నది వైసీపీలో బలంగా ఉండిపోయింది. ఇప్పుడు అదే కొడాలి నాని నోట మాటలు రాకపోవడంతోనే ఇంత చర్చ సాగుతోంది అంటున్నారు.